నమస్కారం సార్. సార్ శంకర్, యు హవ్ డన్ ఎ గుడ్ జాబ్, వెల్ డన్ సార్. ఇందులో మన ఎస్సీ గారు కూడా బాగా హెల్ప్ చేశారు సార్. నీకు హెల్పా? నాకా సార్? వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నావు? ఆగా, నేను మాట్లాడుతున్నాను కదా. సారీ సార్. శంకర్ సార్, ఈ రోజు నుంచి నీకు స్పెషల్ పవర్స్ ఇస్తున్నాను. అంకాలమ్మ పల్లెలో అన్యాయం అనే మాట వినపడకూడదు. నీ వెనుకనే ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అది ఎలా కుదురుతుంది సార్? కుదురుతుంది. ఈ రోజు నుంచి శంకర్ని ఫాలో అయిపో. ఇంతవరకు నువ్వు డబ్బే సంపాదన అనుకున్నావు, మంచి పేరు కూడా సంపాదించాలిగా. అతను చూసి నేర్చుకో సార్. చిన్న రిక్వెస్ట్, ఎలాగో పవర్స్ ఇచ్చారు కదా సార్, దాంతోపాటు ఒక జీవి కూడా ఇవ్వండి సార్. చూసిన వాళ్ళకు లుక్ ఉంటుంది, నాకు కిక్ ఉంటా సార్. దాందే ఉంది, మన జీప్ రెడీ చేసేయండి. శంకర్ గారు చోటు ఎక్కారు సార్. ఆల్ ది బెస్ట్. ఆడంత పంజాతుంటే నువ్వు తిరణాలు చూస్తాడు చూస్తావేంద్రా? నిప్పు గాలి తోడైతే అడవి తగలబడినట్టు వాడికి ఇప్పుడు ఎస్పీ తోడయ్యాడు. ఇన్నాళ్ళు మీ ప్రసాదం తిన్నాను కాబట్టి ఒక మాట చెప్తున్నాను, గూట్లో ఉన్న గుండ్రాయిని తీసి కూచీలో పెట్టుకోక. జాగ్రత్త. మా కోసం బియ్యం తెస్తే ఏమైనా బియ్యం కావాలా? చెప్తే అర్థం కదా, తాకైపోయిందని చెప్తున్నా కదా. ప్రతి నెల ఇలాగే చెప్తున్నారు, వచ్చిన స్టాక్ అంతా ఏమవుతుంది? ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, అంతే మక్కలు ఇరుగుతున్నాయలరా పండుగ నుంచే. ఏంద్రా గుంపుకున్నారా? చూడు శంకర్, సరుకులు లేవంటున్నాడు, ఎప్పుడు వచ్చి అడిగినా ఇలాగే దౌర్జన్యం చేస్తున్నాడు. సరుకులు ఏమైనాయరా? పైనుంచి ఇంకా స్టాక్ రాలా. ఇప్పుడు చెప్ప. సరుకులన్నీ ప్రెసిడెంట్ గారు గోడౌన్లో పెట్టుకున్నాడు, ఇక్కడ పంపించడంలా, నన్నేం చేయమంటావు? చూడండి చూడండి, పేద పెదల కడుపులు కొట్టి మూట కట్టుకున్న మన ప్రెసిడెంట్ సంపద. ఏంద్ర అందరు కట్టు కట్టుకుని ఇక్కడ తెచ్చారో, ఏం జరుగుతుండదు ఇక్కడ? ఏందిరా నా షట్టర్ తెరిచావు? షట్టర్ తెరడం కాదురా, నీ చీకట పట్టుకుని చీల్చి జనాల కళ్ళు తెరిపిస్తాను, చూతూ గాని రా. ఏంద్ర తెరిపించేది నువ్వా? జనాల దగ్గర రేషన్ కార్డులు మాత్రం ఉన్నాయి, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన రేషన్ మొత్తం ఇక్కడే ఉంది. హాస్పిటల్లో ఉండవలసిన సూదులు, మందులు, టాబ్లెట్లు అన్ని ఇక్కడే ఉన్నాయి కదరా. పలకలు, పలపాలు, పుస్తకాలు, టేబుళ్ళు, కుర్చీలు. ఏంద్ర ఇది, నేను శుద్ధ మొక్క తినేస్తున్నావు, లాస్ట్ దిని పడి తినేస్తున్నావురా? ఏం బొద్దురా నీది? పచ్చి బాల్యంత్రాలు తినే గుడ్లు పళ్ళురా, అలుసురు తగులుతుంది నీకు. పేదల తిండి గేదెలా తినే నీకు మళ్ళీ ఒక చరిత్ర. గుండు పగిలిపోద్ది. ఇవన్నీ అడగడానికి నువ్వెవుడురా? ఈ ఊర్లో ఓటొక్కున్న పౌరుణ్ణి, ఆధార్ కార్డున్న అర్హుణ్ణి. మై విలేజ్ పీపుల్స్, గలీజ్ పీపుల్ ఏం చేద్దాం? చెట్టు కట్టేసుకోటాలి, చెప్పుతో కొట్టాలి. ఇంకా సోతారేట్రా, కొట్టండి, ఆగండి. చూసావుగా వాళ్ళ ఆవేశం, ఒక్కసారి వదిలేనంటే సుంచలకలు కొడుకునట్టే కొరికేస్తారు. ఇంకాసేపు ఇక్కడ ఉన్నావంటే కొండలో చికెన్ అయిపోతాం, మంచిది కాదు. బయలుదేరు బయలుదేరు. ఈ రోజు నుంచి మీకోసం మాట్లాడటానికైనా పోట్లాడటానికైనా నిలబడటానికైనా నిలదీయడానికైనా ఎదిరించడానికైనా ఎదురేవడానికైనా వెనకాడు. మన జీవితానికి వెలుగునిచ్చే దీపంలో అంటాడు మన శంకరుడు.